కర్నూల్ జిల్లా కోడుమూరులో బొలెరోను కారు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఉల్చాల గ్రామానికి చెందిన జాకీర్ కుటుంబ సభ్యులతో బొలెరో కారులో వెళ్తూ డీజిల్ కోసం పెట్రోల్ బంక్లోకి వెళ్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. గుంతకల్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని జాకీర్ కుటుంబ సభ్యులు నలుగురు కూడా గాయపడ్డారు. కార్లో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో బొలెరోను ఒక కారు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఉల్చాల గ్రామానికి చెందిన జాకీర్ కుటుంబ సభ్యులతో కారులో వెళ్తూ డీజిల్ కోసం పెట్రోల్ బంక్లోకి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. గుంతకల్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని జాకీర్ కుటుంబ సభ్యులు నలుగురు గాయపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.